डेवलपमेंट डेवलपमेंटल कॉरिडोर का इवाला कमर्शियल कॉम्प्लेक्स कट्टुकोवडानिकि की परमिशन इस्ते दानि वंदल कोट्ल रूपायलु वंदल कोट्ल रूपायलु आ ब्रोकर्लु इला केसीआर प्रभुत्वानिकि मुडुपुलु इस्ते आ डब्बु तीसुकोच्चि ना हुजूराबाद लो नन्नु ओडगोट्टडानिकि की 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ కేసీఆర్ ఒకప్పుడు ఏం చెప్పిండో, ఆనాడు ఆంధ్ర పాలకులు అక్రమంగా సంపాదించిన డబ్బు తెస్తాను, ఆ డబ్బు సంతులు తీసుకొని మీ దగ్గరికి వస్తాను, తీసుకోండి కానీ ధర్మం తప్పకండి, ఓటు మాత్రం నాకేమని చెప్పిండు. మరి అటుకులు ముఖ్య ఉద్యమం నడిపిన కేసీఆర్, నీళ్లు తాగిన ఉద్యమం నడిపిన కేసీఆర్, ఉపాసం ఉండే ఉద్యమం నడిపే కేసీఆర్, ఇవాళ ఒక్క హుజరాబాద్ లో ఐడియల్ భూములు రెగ్యులైజ్ చేస్తే 900 కోట్ల రూపాయలు వస్తే ఆ 900 కోట్లలో 600 కోట్ల రూపాయలు ఆ హుజరాబాద్ లో ఖర్చు పెట్టి ఒక ఉద్యమ బిడ్డని ఓడగొట్టాలని చెప్పే ప్రయత్నం చేసిన వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఇవాళ కేసీఆర్ కి మన మీద నమ్మకం లేదు, కేసీఆర్ కు డబ్బు సంతుల మీద నమ్మకం ఉంది, కేసీఆర్ కి లిక్కర్ సీసాల మీద నమ్మకం ఉంది, కేసీఆర్ కి అక్రమాల మీద నమ్మకం ఉంది. కానీ హుజూరాబాద్ ప్రజలు దానికి తల వంచలేదు, దానికి తల వంచలేదు. రేపు తెలంగాణ హుజూరాబాద్ లో ఏం జరిగిందో, 1000 కోట్ల రూపాయలు డబ్బు సంచులు పంచిన లిక్కర్ ఏరులై పాలన కూడా తెలంగాణలో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపగలిగే సత్తా దమ్ము కేసీఆర్ దుర్మార్గం లేదని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలారా, ఇవాళ చెప్పుకోవడం ఒకడోదు. ఆయన అంటాడు అన్నిట్లో నంబర్ వన్, అన్నిట్లో నంబర్ వన్ అంటాడు ఆయన. నేను అడుగుతున్న కేసీఆర్, హైదరాబాద్ లో సీటింగ్లు పెట్టావు మహిళల రక్షణ కోసం, నీవు చెప్పినావు ఇది కాస్మోపాలిటన్ సిటీ, ఇది ఇంటర్నేషనల్ సిటీ అని చెప్పినావు 24/7. ఇవాళ కంటికి రెప్పలాగా మనిషి ఎక్కడ ఉన్నా కదలిక, చిన్న కదలిక ఉన్నా ఇవాళ కెమెరాలో బంధిస్తానని చెప్పినావు. మొన్న 15 ఆగస్టు నాడు స్వతంత్రం దేశానికి వచ్చిన నాడు ఇవాళ ఒక గిరిజన మహిళ లక్ష్మి అనే మహిళ ఎల్బీ నగర్ లో బిడ్డ పెళ్లి కోసం అన్న దగ్గరికి పోయి డబ్బులు పట్టుకొని వస్తా ఉంటే పోలీసులు అక్రమంగా ఆమెను కార్లో ఎక్కించుకొని 2 గంటల పాటు 3 గంటల పాటు తిప్పి పోలీస్ స్టేషన్ పట్టుకపోయి చెప్పరాని జాగలో కొట్టిండ్రు, బూటు కాలుతో నలిసిండ్రు. ఆమె ఒళ్ళంతా కమిలిపోయింది. ఆమె ఒక గిరిజన మహిళ. నేను అడుగుతున్న కేసీఆర్, నువ్వు ఏమంటున్నావా? నేను ఇవాళ లంబాడ తల్లులు పిల్లల్ని అమ్ముకునే దుస్థితి అని చెప్పినావు కదా, మరి లంబాడ తల్లులు నీ రాజ్యంలో ఒళ్ళమ్ముకునే పరిస్థితి వచ్చిందని చెప్తావా కేసీఆర్? ఇవాళ లంబాడ జాతి ఇవాళ కన్నెరే చేస్తా ఉంది. నీవు నీ పోలీసులు వాళ్ళ మీద మచ్చ వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు, కానీ తెలంగాణ గిరిజన ప్రజానికం, తెలంగాణ గిరిజన మహిళలు ఆ లక్ష్మి మీద జరిగిన దాడికి కన్నెర చేస్తా ఉన్నారు. కసి తీర్చుకోవడానికి ఇవాళ ఎదురు చూస్తున్న విషయాన్ని మర్చిపోకండి. నీ పోలీసు బలగంతో ఇవాళ తిమ్మిని పంపి చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ తప్పించుకోలేవు. ఆ మహిళ ఇవాళ చావు బతుకుల్లో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుకుండా వస్తా ఉంది. ఆమెకు 3 పిల్లలున్నారు. ఇవాళని డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న మరి అమ్మ అనేటువంటి దళిత మహిళకు 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడితే ఆమె పాపం చనిపోయింది. ఎవరు పట్టించుకున్న పాపాన పోతలేడు. ఇవాళ డబ్బులతో మేనేజ్ చేస్తాను, పోలీసులతో బెదిరిస్తాను, ఎంతమందిని బెదిరిస్తావు, ఎంతమందిని చంపుతావు, ఎంతమంది ఉసురు పోసుకుంటావు, ఇదేనా నీ రాజ్యం? తప్పకుండా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తా ఉంది. ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ రాజకీయ పార్టీలలో పనిచేసే కార్యకర్తలు నాయకులు సమాజం మంచిగా ఉండాలని చెప్పేటువంటి సమాజ స్పృహమైనటువంటి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి ఒక ఫోన్ లో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్లకు తాకిదలు వస్తున్నాయి. వాళ్లకు CRP 41 కింద నోటీసులు ఇస్తాను. వాళ్ళకి ఇంకా గిట్టకపోతే తీసుకుపోయి జైల్లో పెడతా ఉన్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరికం కాదు కేసీఆర్. నీకు 100 కోసం అధికారం ఇవ్వలేదు, నీకు అధికారం ఇచ్చింది 2023 డిసెంబర్ వరకు అధికారం ఇచ్చిండు. ఆ తదుపరి కర్రు రాల్చి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా
ప్రాంతాలతో తో సంబంధం లేకుండా ఇవాళ నిన్ను గోరీ కట్టడానికి సిద్ధంగా ఉండని మనం చేస్తా ఉన్నా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాష ప్రాతిపదికపైన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1956 లో ఆనాడు శ్రీకాకుళం విజయనగరం లాంటి ప్రాంతాల నుంచి ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల నుంచి కొన్ని వేల వేల మంది నా హైదరాబాద్ నా హైదరాబాద్ నా రాష్ట్రం అని చెప్పి ఇక్కడికి వచ్చిండ్రు. ఇవాళ వాళ్ళకి వాళ్ళ తాతకు కుల సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళ నాన్నకు కుల సర్టిఫికేట్ ఉంటుంది, కానీ ఇవాళ కొడుకు కుల సర్టిఫికేట్ లేదు, మనమనికి కుల సర్టిఫికేట్ లేదు. ఇదేనా కేసీఆర్? ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అని చెప్తావు కదా, సంకుచితంగా ఆలోచించాల్సి చెప్తావు కదా, కానీ ఇక్కడ అడ్మిషన్ కోసం పోతే మొట్టమొదటిగా ఏది, నీది నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పాలని ఉంటుంది, నీది ఏ క్యాస్ట్ అని ఉంటుంది, నీ ఆదాయం ఎంత అని ఉంటుంది, నీ తండ్రి పేరు అంటది. కానీ ఏదైనా మారుతుండొచ్చు, నీ ఆస్తి మారుతుండొచ్చు, నీ అంతస్తు మారుతుండొచ్చు, మారింది ఒకటే, అది కులం అనే విషయం మీరు మర్చిపోకండి. అలాంటి 26 కులాలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ గడ్డ మీద అయ్యా మాకు సర్టిఫికేట్ ఇవ్వండి, మా తాతకి సర్టిఫికేట్ ఉంది, మా నాన్నకి సర్టిఫికేట్ ఉందని చెప్తే ఇప్పటికి కూడా ఎన్నికలు వచ్చినప్పుడు అల్లా పురకరిస్తూ ఉంటాడు. 2014లో మాట ఇచ్చిండు, 2018లో అయితే ఇక ఈసారి గెలిస్తే మీకు అన్ని ఇస్తా అని చెప్పిండు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భం కూడా మోసం చేసిండు, బోల్త కొట్టించిండు, కానీ ఈసారి మాత్రం ఇలా అది జరగడానికి వీల్లేదు. ఆ 26 కులాల మీద కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మెమరాండం సబ్మిట్ చేయబడింది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత మాది మాత్రమే అని చెప్పి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. కూకడపల్లి ప్రజలారా, మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఇంతకుముందే మా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు ఛార్జ్షీట్ చేసింది. ఇవాళ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒకటే పని ఉన్నది, ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి పని లేదు వాళ్లకు. వాళ్ళు 100 కోట్లు ఎట్లా సంపాదించాలి, ఎక్కడ కబ్జా పెట్టాలి, మళ్ళీ డబ్బులు వెదజల్లి ఎట్లా గెలవాలని చెప్తున్నారు. ధర్మం న్యాయం తెలిసిన వాళ్ళం మనం, ధర్మం ఏందో న్యాయం ఏందో తెలిసిన వాళ్ళం మనం, ఓటు హక్కు విలువ అర్థం చేసుకున్న వాళ్ళం. ఇవాళ మనం తప్పకుండా ఇవన్నీ మదిలో పెట్టుకొని రాబోయే కాలంలో పెన్షన్లు 50 నెలలకే ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు ఐడియాచి కాలనీలో, ఇవాళ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఒక్క మాట చెప్పాలంటే అర చేతిలో వైకుంఠం చూపించి మోసం చేసేట్లో నంబర్ 1 కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఎన్లా నంబర్ 1 కాదు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన వాళ్ళు కాబట్టి లెక్కలు చెప్పాలంటే ఉడవదు. ఇవాళ అనేక రకాల బాధలతో ఇలా ముందుకు పోతున్నామని చెప్తున్నాడు. కానీ ఇవాళ అనేక సమస్యల విష వలయాల్లో చిక్కున్న రాష్ట్రం ఇలా తెలంగాణ అయిపోయింది కాబట్టి ఈ బంధనాల నుంచి రక్షించే కర్తవ్యం, దాన్ని విముక్తి చేసే బాధ్యత తెలంగాణ ప్రజల మీదనే ఉంది. తెలంగాణ ప్రజానికానికి నాయకత్వం వహించే జిమ్మెదారు మాదని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దించేంత వరకు నిద్రపోకుండా మీతో ఉంటాం, మీతో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ పార్టీని బలపరిచి చేసే దాంట్లో మీరందరూ జాయిన్ అయినందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.